రోడ్లన్నీ గుంటలమయం. నడిచి వెళ్ళాలన్నా, స్కూటర్లో వెళ్ళాలన్నా, ఆటోలో వెళ్ళాలన్నా, బస్సులో వెళ్ళాలన్నా నరక ప్రాయం. ఎన్నిసార్లు ఎన్ని ఆందోళనలు చేసినా ఆనాడు పరిష్కారమైన పరిస్థితి లేదు. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో గుంటల రోడ్లు లేకుండా చేయాలా ఉద్దేశంతో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ వేగవంతంగా చేపడుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొత్తకాల రోడ్డు కావచ్చు, మైపాడు రోడ్డు కావచ్చు, పొదలుకు రోడ్డు కావచ్చు, దేవరపాళెం నరసింహకొండ ములుముడి తాటిపత్తి రోడ్డు కావచ్చు, సజ్జాపురం కొల్లకందుకు రోడ్డు కావచ్చు, నగరంలో వివిధ డివిజన్ల రోడ్లు కూడా వేగవంతంగా పనులు సాగుతూ ఉన్నాయి. ఇసుక కొరతతో కాస్త ఇబ్బందులు పడినా గత 15 రోజులుగా ఎలాంటి ఇసుక కొరత లేక చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల వల్ల ఇసుక కొరత లేక వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ప్రధాన రోడ్లు ఆ గుంటలు మొత్తం కూడా ఉడిపించాలా, అందంగా సుందరంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుంతల రోడ్లు లేని, ఏదైతే గుంతలు లేని రోడ్లు ఈ యొక్క లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గౌరవ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారితో కలిసి, స్థానిక నాయకులతో కలిసి, తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులతో కలిసి ఈ యొక్క గుంతలు ఏదైతే ఉన్నాయో ఆ రోడ్ల మీద ఆ గుంతలు గుడిపించే కార్యక్రమం. సంక్రాంతి నాటికి ఎక్కడా కూడా ఆ రోడ్ల మీద గుంతలు లేకుండా పూర్తి చేయించే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యేగా తీసుకుంటానని మాట ఇస్తూ, ప్రజలందరూ పక్షాన గుంతలు లేని రోడ్లు ఆ యొక్క కార్యక్రమం చేపట్టిన దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అభినందన. జిల్లా సంబంధించి మనం ప్రస్తుతానికి ఈరోజు జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఒక 45 లొకేషన్స్లో ఈ విధంగా పోత్హోల్ ఫ్రీ రోడ్స్ అని చెప్పి కార్యక్రమం మొదలుపెట్టి ఉన్నాము. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని మొత్తం జిల్లాలో మనకు 2200 దాకా కిలోమీటర్ రోడ్లు ఉన్నాయి. దానిలో సుమారుగా ఒక 700 కిలోమీటర్ రోడ్లు కొంతవరకు పాడై ఉన్నాయి. ఆ 700 కిలోమీటర్ రోడ్లలో త్వరలోనే అంటే ఇప్పుడు ఈ 45 కాకుండా మిగిలినది కూడా అడ్మిన్ శాంక్షన్స్, ఇక్కడ 3 రకాల పద్ధతి కింద అడ్మిన్ శాంక్షన్స్కి పంపించడం జరిగినాయి. దాంట్లో సుమారుగా ఒక 490 కిలోమీటర్ల దాకా మనకు ఇంకా రాబోయే రోజుల్లో వెంటనే శాంక్షన్లు వస్తాయని కూడా గవర్నమెంట్ నుంచి తెలియజేయడం అయినాయి. ఇంకొక 120 కిలోమీటర్లు కొద్దిగా అంటే డీటెయిల్ అంటే కొద్దిగా డెప్త్ అంటే అన్ని తవ్వేసి చేయాల్సిన అవసరం అంటే కొద్దిగా పెద్ద పనులు ఉన్నాయి, అవి కూడా త్వరలో శాంక్షన్ ఇస్తామని చెప్పి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగినాయి. సో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకొక 2-3 నెలల్లోనే సంక్రాంతి టైప్లో టైంలోనే చాలా వరకు జిల్లాలో ఈ 700 కిలోమీటర్లు ఏమైతే ఉన్నాయో కొంతవరకు గుంతలో ఉన్నవి ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రాపర్గా బీటీ టారింగ్తో చేయాలని కోరుతున్నాను. దానికి సంబంధించి సిబ్బందులందరూ కూడా ఆదేశాలు అయితే ఇవ్వడమే జరిగినాయి. అదేవిధంగా మనము ఈ ఎక్కడైతే ఈ రోడ్లు ఉన్నాయో మనకు ప్రెస్ ద్వారా కూడా చాలా వరకు రోడ్ సమస్య మీద రిపోర్ట్స్లు అయితే వస్తున్నాయి. అవన్నీ కూడా కంపైల్ చేసుకొని మనం ఇప్పుడు అడ్మిన్ శాంక్షన్ పంపించినవి దానిలో ఎంతవరకు కవర్ అయినాయి, ఎంతవరకు ఇంకా మిగిలి ఉన్నాయి అవన్నీ కూడా అనాలిసిస్ కూడా చేయబోతున్నాము. జిపిఎస్ కోఆర్డినేట్స్ కూడా ఎక్కడైతే లొకేషన్స్కి మనకి శాంక్షన్స్ వచ్చినాయో అవన్నీ కూడా గూగుల్ అర్త్లో కూడా పెట్టుకొని ఒకవేళ మానిటర్ చేయబోతున్నాము. సో నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అందరి సపోర్ట్తో ఇంకా సంక్రాంతి రోజు లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ 700 కిలోమీటర్ల రోడ్డు జిల్లాలో బాగా చేయాలని అనుకున్నాము, దానికోసం ప్రయత్నం చేస్తామని అంతటి తెలియజేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.